మనల్ ఇవ్వాలి నేను టమాటో మిరపకాయలు పచ్చడి చేస్తున్నాను ముందుగా టమాటోస్ ఎండుమిర్చి గార్లిక్ స్పైసెస్ పండు మిరపకాయల పచ్చడి మెంతిపిండి కావాలి టమాటోస్ ఇలా చిన్న పీసెస్ చేసుకోవాలి పాన్ పెట్టి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక ఈ టమాటోస్ చిన్న పీసెస్ అందులో యాడ్ చేయాలి అవి మగ్గడానికి మనం ఫైవ్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేయాలి చూడండి టమాటోస్ ఎంత బాగా మగ్గిపోయాయో ఆ మగ్గేటప్పుడు వన్స్ ఒకసారి అంతా కలిబెడితే టమాటోస్ అనేది ఈక్వల్గా మగ్గుతాయి నెక్స్ట్ అది చల్లారిపోయినాక మిక్సీ పట్టేటప్పుడు ఒక ఫైవ్ ఫోర్ గార్లిక్ యాడ్ చేసి పట్ట కట్టాలి నెక్స్ట్ రాసాల్ట్ అనేది యాడ్ చేయాలి కల్లుప్పు నెక్స్ట్ ఒక వన్ స్పూన్ కారం కూడా యాడ్ చేయాలి అదంతా మొత్తం మిక్స్ అయ్యేట మిక్సీ అయినాక నెక్స్ట్ మన్ను నేను ఆల్రెడీ పండు మిరపకాయలు పచ్చడి వీడియో పెట్టే కదా అదొక త్రీ ఫోర్ స్పూన్స్ యాడ్ చేయాలి నెక్స్ట్ మెంతిపిండి కూడా యాడ్ చేయాలి అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక స్పైసీస్ యాడ్ చేయాలి ఇంకా ఎండుమిర్చి కరివేపాకు గార్లిక్ కూడా యాడ్ చేయాలి ఆ స్పైసీస్ అన్నీ మంచిగా వేగేటప్పుడు వన్ స్పూన్ ఇంగవ కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ మనం మిరపకాయల చెట్ పచ్చడి ముందరే చేసి పెట్టుకున్నాం కదా అది ఈ తిరుగుమాతలో యాడ్ చేయాలి వేసినాక వన్స్ ఒకసారి మనం పచ్చడి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే తెలుసా ఇది మనకి దోశలో గిడ్లీలో కుప్మాలోకి దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీరు వన్స్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇది మనకు ఒక గ్లాస్ జార్లో కానీ తీసిపెట్టుకుంటే మనకి వన్ టూ మంత్స్ అయినా చెడిపోకుండా ఉంటుంది కాకపోతే మన సాల్ట్ కారం అనేది కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్